ॐ श्री राघवेन्द्राय नमः। నమస్కారం. ఎస్ఆర్ఎస్ భక్తి ఛానల్ కు స్వాగతం. ఈ దేశం ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలుస్తూ వస్తోంది. ఎందరో మహానుభావులు, స్వాములు, గురువులు, పీఠాధిపతులు కొలువు తీరింది ఈ పుణ్యభూమి. జీవితం పరిపూర్ణం కావాలంటే భక్తి అన్నది ముఖ్యమని, సేవ చేయటం ద్వారానే జన్మ ధన్యమవుతుందని చెప్పిన మహానుభావుడు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రపంచ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన మంత్రాలయ పుణ్యక్షేత్రానికి, మహిమాన్విత మఠానికి పీఠాధిపతిగా జగమెరిగిన శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాముల వారు ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ప్రతి చోట ఆధ్యాత్మికత వెళ్లి విరియాలనే సత్సంకల్పంతో స్వాములవారు రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నది సుబుధేంద్ర తీర్థ స్వాములవారి లక్ష్యం. ఆ దిశగా నిత్యం అన్నదానం జరిగేలా కృషి చేశారు. దేశమంతటా శ్రీ రాఘవేంద్ర స్వాములవారి ఆలోచనలు ఆచరణలో అమలు అయ్యేలా చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాములవారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాఘవేంద్ర స్వాముల కృపకు పాత్రులు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయన అడుగుజాడల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు నడుస్తున్నారు. కనుచూపు కోసం, స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు పరితపిస్తున్నారు. తండోపతండాలుగా మంత్రాలయానికి తరలివస్తున్న భక్తులను ఉద్దేశించి వ్యక్తి ఆరాధన కంటే స్వామి ఆరాధనే ముఖ్యమని చెబుతారు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాములు. 10 భాషలలో అనర్గళంగా మాట్లాడగలగడంతో వివిధ రాష్ట్రాల నుండి భక్తులతో సులువుగా మమేకమవుతుంటారు. అవును, ఆయన కనుచూపు కోసం, స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు పరితపిస్తున్నారు. అయితే తండోపతండాలుగా మంత్రాలయానికి తరలివస్తున్న భక్తులను ఉద్దేశించి వ్యక్తి ఆరాధన కంటే స్వామి ఆరాధనే ముఖ్యమని చెప్తారు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాములు. ఆయనకు సుమారు 10 భాషలపై పట్టుంది. అద్భుతమైన భక్తి ప్రవచనాలు వల్లెవేస్తారు. ఆధ్యాత్మికత ప్రపంచం వలన ఎలా ఒత్తిడి నుంచి బయటపడాలో వివరిస్తారు. సమాజంలో అన్ని వర్గాల గురించి సుబుధేంద్ర తీర్థుల వారికి పూర్తిస్థాయి అవగాహన ఉంది. ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా ఉండేలా ఇతోధికంగా సహాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. దేశవ్యాప్తంగా మంత్రాలయ స్వామివారి మఠాలను నెలకొల్పాలన్నదే సుబుధేంద్ర తీర్థ స్వామివారి లక్ష్యం. తాను పీఠాధిపతిగా కొలువు తీరాక రాఘవేంద్ర ఆలయం, మఠాన్ని అత్యాధునిక వసతులతో దేదీప్యమానంగా నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దేలా చేశారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బందులు పడకుండా ఉండేలా సకల సౌకర్యాలు అందేలా ప్రయత్నించారు. ప్రతి చోట, ప్రతి నోట ఆ రాఘవేంద్రుని నామస్మరణ ఉండేలా చూస్తున్నారు.
ప్రతి పీఠం ఆధ్యాత్మిక భావధారణతో ఉండాలని ఆయన కోరుకుంటారు. అలాగే చేస్తున్నారు కూడా. మఠంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాముల వారు. ఇక్కడ పనిచేసే వారి కోసం ఉద్యోగ భద్రతతో పాటు ప్రతి చోట వేద పాఠశాలలు, సాంస్కృతిక పాఠశాలలను ఏర్పాటుకు కంకణం కట్టుకున్నారు. భక్తులకు భోజన, వసతి సౌకర్యాలు నిరంతరాయంగా ఉండేలా చేశారు. 2,000 కోట్లతో మంత్రాలయం, ముఖద్వారం, రహదారుల నిర్మాణం చేపట్టారు స్వామివారు. అంతేకాదు, దూరాన ఉన్న భక్తులకు స్వామివారి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తిలకించేందుకు గాను ఎస్ఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా ఎస్ఆర్ఎస్ భక్తి టీవీ ఏర్పాటు చేశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మఠంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆలంబనగా నిలిచారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించారు. ఇందులో భాగంగా ప్రతి చోట వేద పాఠశాలలు, సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నడుస్తున్నాయి. ఇక మంత్రాలయంలో ఆధునిక ఉన్నత విద్యా కళాశాలకు శ్రీకారం చుట్టిన ఘనత మన సుబుధేంద్ర తీర్థుల స్వాముల వారిదే. దేశవ్యాప్తంగా దాతలు సహృదయంతో ముందుకు వస్తే మఠాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని ప్రతిష్ఠించారు. భక్తులకు భోజన వసతి సౌకర్యాలు నిరంతరాయంగా ఉండేలా చేశారు. 2,000 కోట్ల రూపాయలతో మంత్రాలయ ముఖద్వారం, రహదారుల నిర్మాణం చేపట్టారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం తుంగభద్ర రైల్వే స్టేషన్ నుంచి మంత్రాలయం దాకా రైలు మార్గం వెళ్లేలా ఇప్పటికే కేంద్ర సర్కార్ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించి సమాచారాన్ని, వివరాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలను చేరవేసేందుకు గాను ఎస్ఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా ఎస్ఆర్ఎస్ భక్తి టీవీ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం వసతి గృహాలు, ఉచిత అన్నదాన సత్రాలతో పాటు దాతల సహాయంతో వృద్ధాశ్రమాలు, గోశాలలు ఏర్పాటు చేయటమే కాకుండా షాపులు, కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు సుబుధేంద్ర తీర్థ స్వామివారు. ఇక మఠాల ద్వారా షాపులు, కళ్యాణ మండపాలు, మఠం వ్యవసాయ భూముల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు శ్రీకారం చుట్టారు సుబుధేంద్ర తీర్థ స్వామివారు. మఠం ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దాతలు, భక్తుల సహకారంతో వేలాది మంది భక్తుల కోసం ఉచితంగా అన్నదానం సత్రాలు, వసతి గృహాలు, తులసీ వనాలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి హయాంలోనే మంత్రాలయంలో బృందావనం, గోపురం అత్యాధునికంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం మ్యూజియం, స్నానఘట్టాలు, 24 గంటల పాటు ఉచితంగా వైద్య సౌకర్యం ఏర్పాటు. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రను తెలుగు నుంచి అన్ని భాషల్లోకి అనువాదం చేయడం, మంత్రాలయంలోని వేద పాఠశాలను ఆధునీకరించేలా చేశారు. భక్తుల సౌకర్యార్థం మొబైల్ వ్యాన్లు, సీసీటీవీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఇంతవరకు ఎవరూ చేయలేని అభివృద్ధి పనులకు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వాములు శ్రీకారం చుట్టారు. మిగతా మఠాధిపతులు, పీఠాధిపతులకు ఆదర్శంగా నిలిచారు. సుబుధేంద్ర తీర్థుల వారు మఠం బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అక్కడి ఆధ్యాత్మిక అభివృద్ధిని చూసి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తులతో పాటు సినీ పరిశ్రమల ప్రముఖులు ఈ మఠాన్ని సందర్శించటం విశేషం. సుబుధేంద్ర తీర్థులు మఠం బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇటీవల కాలంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తరచూ సందర్శిస్తున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూసి రాబో కాలంలో ఆధ్యాత్మికతకు మంత్రాలయం పీఠమే దిక్సూచిగా నిలుస్తుందని వారు అంటున్నారు. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆలోచనా విధానాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడి పాలక మండలి ఇటీవలే ఎస్విబిసి కన్నడ, హిందీ ఛానళ్లను శ్రీ సుబుధేంద్ర తీర్థుల చేతుల మీదుగానే ఆవిష్కరించారు. మంత్రాలయం శ్రీ
శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల వారు మరెన్నో మంచి కార్యక్రమాలు చేసి కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు చేపడుతున్న కార్యం సఫలీకృతం కావాలని కోరుకుందాం. మంత్రాలయ పీఠాధిపతి ఆధ్యాత్మికతకు దిక్సూచిగా మారాలని ఆశిద్దాం. దానమాడి అజ్ఞానవనోడిసె దానమాడి అజ్ఞానవనోడిసె హీనయోని బరలేను అంజనో గురువే వరహజ తటవాసా పురి మంత్రాధీశ గురువే వరహజ తటవాసా ನಿಮ್ಮಯ ಬಿರುದು ಕೇಳಿ ಬಂದು ಪರಿಮಳಾರ್ಯರೆಂದು ನಿಮ್ಮಯ ಬಿರುದು ಕೇಳಿ ಬಂದು ಮೊರೆಯ ನಿಡುವೆ ತವ ಚರಣ ಮುರುಹಕ್ಕೆ ಮೊರೆಯ ನಿಡುವೆ ತವ ಚರಣ ಮುರುಹಕ್ಕೆ ಅರವನೀಯು ತವ ಪರಿಮಳ ಸೊಬಗನು ಗುರುವೇ
ॐ श्री राघवेन्द्राय नमः।